శరన్నవరాత్రుల్లో భాగంగా శ్రీ ఏడుపాయల వనదుర్గమాతను స్కందమాతగా పెసరవర్ణంతో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు అమ్మవారిని అత్యంత సుందరంగా ముస్తాబ్ చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు, కుంకుమార్చన పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సారా శ్రీనివాస్, సిబ్బంది మధుసూదన్ రెడ్డి, లక్ష్మీనారాయణ, సూర్య శ్రీనివాస్, ప్రతాప్ రెడ్డి, దీపక్ రెడ్డి, ఆలయ పూజారులు శంకర్ శర్మ, పార్థివ శర్మ, మురళీధర్ శర్మ తదితరులు తమ తమ సేవలు అందించడంలో నిమగ్నమయ్యారు. ఏడుపాయలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పాపన్నపేట ఏసీ ఆంజనేయులు తన సిబ్బందితో గట్టి బందోబస్తు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం. మరి వనదుర్గా భవాని క్షేత్రం లోపల ఈ రోజు నుండి దేవీ శరణవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరి ఈ యొక్క ఆదిపరాశక్తి వనదుర్గామాత రోజు కూడా ఒక్కో దుర్గగా 9 రోజులు 9 దుర్గలుగా నవదుర్గలుగా అవతారంలో దర్శనమిస్తుంది. ప్రథమా శైలపుత్రి చ ద్వితీయం బ్రహ్మచారిణి, శైలపుత్రి యశస్విని. ఈ యొక్క యశస్విని ఈ రూపంలో ఉన్నటువంటి ఈ యొక్క శైలపుత్రి రూపంలో ఉన్న అమ్మవారిని కొలవడం వల్ల యశస్సు లభిస్తుంది. అదేవిధంగా మానసిక ప్రశాంతత మొదలైనవి అన్నీ కూడా లభిస్తాయి. ఈ యొక్క